ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎప్పుడు చెవులు నాకు మైకిస్తున్నారు ఈసారి నేను రెండు నిమిషాలు మాది అనంతపురం మీద అనంతపురం రెండు నిమిషాలు అయితే ఈ ప్రాసెస్లో నేను కూడా ఒక 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 ఉన్నత కుటుంబం నుంచి వచ్చాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది నాకు పిల్లలు ఉంటారు అనేది కూడా మర్చిపోయి నా ఫోటో వేసుకుని గెలిచిన కొంతమంది వ్యక్తులు ఈరోజు అంజీ చౌదరి లావు అతన్ని మనం తానాలో తీసుకొచ్చాం ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడని చెప్పి ఈరోజు తానా సంస్థ ఎలా ఎక్కడికి వెళ్తుంది 20 ఏళ్ళుగా కలిసి ప్రయాణం చేసాం ఇప్పుడు మార్పు కావాలంటున్నారు ఆ మార్పు ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 2001లో తానా మహాసభలకు వెళ్ళి నేను ఫిలడెల్ఫియాలో ఒక సాధారణ హెచ్ఎంబి కుర్రాడు ఒక సుగుణ్ చాగర్లమ్ముడో ఒక మురళీవెన్నమో ఒక చలపతి కొండ్రకుంటో ఒక శేషారావు బొడ్డో ఒక రావెల్లో ఒక వినోద్ ఉప్పో ఇట్లా సాధారణమైన వ్యక్తి కూడా తానా ప్రశ్న ఒకరిని చెప్పి సొంతంగా ఓన్గా టెస్ట్ కేసులు రాసుకొని బుక్కు మీద బుక్కు కష్టపడి 20 ఏళ్ళు తానాకి రక్తము మాంసము ప్రాణము కూడా తానే తానా అనుకుంటా చేసి ఈరోజు తానా అధ్యక్షుడు అయ్యాను. ఈరోజు ఒక ప్రొఫెసర్ ఒక పాఠాలు చెప్పునైనా తానా అధ్యక్షుడు వస్తారేంటి అంటున్నారు. ఆయన పాఠాలు చెప్పేందుకు రావట్లేదు, ఆయన గుణపాఠం చెప్పేందుకు వస్తున్నాడు. ఆయన గుణపాఠం చెప్పేందుకు వస్తున్నాడు. మీరందరూ ఒక అవకాశం ఇస్తే ఈరోజు తానాలో ఏమవుతుందంటే తాజా స్వరూపులేని 20 ఏళ్ళు తానాకు పనిచేస్తున్నాడు. ఒక రజనీకాంత్ కాగర్ల జన్మభూమి ఫౌండేషన్తో జయరాగుంప గారి అధ్యక్షతన 400 డిజిటల్ స్కూల్స్ చేయగలిగాడు. రవి మందనపు కొత్తగూడెం భద్రాచలం ట్రైబల్ ఏరియాలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. సునీల్ పంద్ర 2007 తానానే సేవకు బతుకుతున్నాడు. నరేన్ కొడాలి గారు హీ బికేమ్ ఎ డీన్ అట్ ది ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్. హీ బికేమ్ ఎ డీన్ అట్ ది ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్. గివ్ హిమ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. గివ్ హిమ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. ఆయన కనీసము 3-4 వేల మంది స్టూడెంట్స్కి ఆయన ఎంటర్ప్రినర్స్గా తయారు చేశాడు. 20 వేల మందికి ఆయన ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ చేశాడు. ఈరోజు ఇట్లాంటి ఇంటలెక్చువల్స్ వచ్చినప్పుడు మనం ఇన్నోవేస్గా చేయాల్సి వచ్చింది చేసింది. ఒక ఆయన కంపెనీల నుంచి 5 మంది పోటీ చేస్తున్నారు అట్లాంటి నుంచి. ఒక ఆయన కంపెనీ నుంచి 5 మంది ధనాలు పోటీ చేస్తున్నారు అట్లాంటి నుంచి. ధనాస్ నుంచి 8 మంది పోటీ చేస్తున్నారు, ఒక లోకేష్ ఒకటే చేస్తున్నాడు. ఇంకో ఆయన కంపెనీ నుంచి 4 మంది పోటీ చేస్తున్నారు. ఇది కార్పొరేట్ వెళ్తుందా? నవనీతి కృష్ణ లాంటి మహానుభావం చేసిన సంస్థ ఇది. మార్పు రావాలి, బుద్ధి చెప్పాలి, మీరందరూ ఒక సైనికులై పోరాడాలి. రవి పొడ్డూరి తానా ప్రశ్నకు కావాల్సినప్పుడు కమిషన్ ఉంది అక్కడ, కమిషన్ కోఆర్డినేటర్ తీసుకుని చెప్పి జయరంగా చెప్పినప్పుడు ఆయన విని కమిషన్ కోఆర్డినేటర్ అయ్యాడు. ఈరోజు కమిషన్ గురించి మాట్లాడట్లేదు. 2019లో 20 వేల మందితో కమిషన్ చేశాను నేను. ఐ రైజ్డ్ అబౌట్ $3.5 మిలియన్. వీళ్ళు కమిషన్ చేయట్లేదు. వీళ్ళు జూమ్లో మీటింగ్లు చేసుకుంటా 45 ఏళ్ళుగా. ఈరోజు కన్వెన్షన్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు కన్వెన్షన్ చేసే సత్తా లేదు. 100 వేలు రైజ్ చేద్దామని చెప్పి ఒక గోల్ పెడితే 33 వేలు రైజ్ చేశారు. నేను 3.5 మిలియన్ రైజ్ చేశా, ధనిగా చేశా, దమ్ముగా చేశా. అది తెలుగుదేశం మన తన అంటే మన గుండెల్లోంచి వస్తుంది. ఈరోజు గుర్తొస్తామంటే విజయగుడి సేవ జగదీష్ ప్రభుల వెంకటగో వంటి సత్యనారాయణ మండే ఇట్లాంటి కార్యకర్తలు కనిపిస్తారా లేదా? రాత్రి ఒక సినిమా పెట్టారు మా ఇంట్లో, సీతామహాలక్ష్మి. అందులో ఏంటంటే పేరు సీతామహాలక్ష్మి సినిమా 1978లో. తాళ్ళూరి రాజేశ్వరి ఇంటి పేరు కూడా బాగా కుదిరింది, తాళ్ళూరి రాజేశ్వరి హీరోయిన్. ఆ సినిమాలో చందమోహను హీరోయిన్ రాజేశ్వరి ఇద్దరు సినిమా హాల్ దగ్గర పోస్టర్లు వేసుకుంటా జర్కా బంటే తోలుకుంటా అందరూ సినిమా వేస్తూ ఉంటారు. చందమోహన్ డ్రీము వాళ్ళ మరదల్ని ఎప్పటికైనా హీరోయిన్ చేయాలని చెప్పి ఆ ఊరికి ఒక డైరెక్టర్ వస్తాడు, అమ్మాయిని తీసుకెళ్తాడు హీరోయిన్ని. పెద్ద హీరోయిన్ అయిపోతుంది అమ్మాయి. చంద్రమోహన్ ఏమో సినిమాకి వాల్ పోస్టర్లు వేసుకుంటా వచ్చిన డబ్బులు హైదరాబాద్ పంపుతూ ఉంటాడు. చంద్రమోహన్ ఫైనల్గా వెళ్తాడు హైదరాబాద్కి. వెళ్తే ఆ అమ్మాయి ఈ ఇంటికి రాణిస్తే ఏమవుతుందని చెప్పి మన వాచ్మెన్ చేత కొట్టి పంపించేస్తుంది. మా పరిస్థితి అలా ఉంది, మా పరిస్థితి అలా ఉంది. నాది చేరం గారిది తానాలో ఎక్కడ వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి ప్రశ్న చేశాం. వాళ్ళు మా మీద ఇప్పుడు మార్పు కావాలంటారు. మీకు అర్థమైందండి నేను చెప్పింది? అది మార్పు. చంద్రమోహన్కి తాలూరు రాజేశ్వరి చేత మాండమగ్గం అవుతుంది, ఇంటి ముందు వాచ్మెన్ కొట్టిస్తుంది. అట్లా మమ్మల్ని ఇద్దరిని రోడ్డు మీద చూపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి?